కూకట్పల్లిలో అతిపెద్ద టెక్స్టైల్ షాపింగ్ మాల్ ప్రారంభించిన మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణలోని అతిపెద్ద టెక్స్టైల్ రీటైల్ మార్ట్ అయిన మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు కూకట్పల్లిలో 25,000 చదరపడుగుల సువిశాల విస్తీర్ణంలో తన 7వ అతిపెద్ద రీటైల్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. నూతనంగా ఏర్పాటైన ఈ వస్త్ర దుకాణం మొత్తం 5 ఫ్లోర్లతో సర్వాంగ సుందరంగా ఏర్పాటైంది. అతిథి ప్రముఖ నటి కుమారి కాజల్ అగర్వాల్ సమక్షంలో షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఒకవేళ మీరు ఇక్కడ తెలంగాణలో ఇంత సక్సెస్ అయ్యారు కదా, మీకు ఆంధ్రాలో ఏమైనా చేయాలి అన్న థాట్ ఏమన్నా ఉందా? లేదండి, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఇంకా డిస్ట్రిక్ట్లలో కూడా ఉంది. కాకపోతే తెలంగాణలో హైదరాబాద్ అనేది మొత్తం 4 కోట్ల ప్రజలకు, హైదరాబాద్లోనే 1,20,00,000 ప్రజలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ హైదరాబాద్ లోపలిని స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే గత 7 ఏళ్ళ నుంచి చేస్తే మేము 500 కోట్లు టర్నోవర్ చేసాము, ఇక్కడికి వచ్చిన 4 నెలల లోపలే 120 కోట్లు చేసాము. ఇంకా ఈ ఇయర్ మాది ఒక 300 నుంచి 400 కోట్ల టర్నోవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. రోజు అంటే మాకు స్ట్రెంత్ అని తయారు చేసుకోవాలి, ఐటెం కూడా తయారు చేయాలి, కస్టమర్ కూడా సర్వీస్ ఇవ్వాలి కాబట్టి వన్ బై స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. తెలంగాణ పోతాం, హైదరాబాద్ ఆంధ్ర కూడా వెళ్ళిపోతాం, అట్లా ఇక్కడే అనేది లిమిట్ ఏం లేదండి. నెక్స్ట్ ఎక్కడ ఓపెన్ చేయాలి? ఏఎస్రావు నగర్లో ఓపెనింగ్ అండి, నెక్స్ట్ 3-4 మంత్స్లో, అంటే నెక్స్ట్ 2020లో ఏఎస్రావు నగర్. ఇంకా కూడా 3-4, ఒకటి దిల్సుక్ నగర్, ఒకటి అమీర్పేట చూస్తున్నాం. అంటే ఇంకా నెగోషియేషన్ నడుస్తున్నాయి. ఎవరన్నా కూడా మీకు మంచి ఏరియాలలో, బిజినెస్ ఏరియాలలో ఉంటే మాకు కాల్ చేయండి, మేము అది కూడా ప్రిన్సెస్ తీసేసుకొని అక్కడ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఒక్క బ్రాంచ్ నుంచి ఇన్ని బ్రాంచెస్లోకి పెట్టారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అట్లానే అంటే యాక్చువల్గా చెప్పాలని అంటే నేను మార్కెట్కి వచ్చి 33 సంవత్సరాలు అవుతుందండి. అందరూ మా బావ గారు, మా అన్నదమ్ములం 4 జాయింట్ ఫ్యామిలీ అండి. ఈ జాయింట్ ఫ్యామిలీలో అండ్ అన్నదమ్ముల పిల్లలు, బావగారు పిల్లలు అందరం కలిసినే ఇంత గ్రోత్ అయింది, ఇంత స్పీడ్కి వచ్చాం. మేము ఒక 20-25 మంది ఉన్నాము. ఒకరు పర్చేసింగ్, ఒకరు ఇంటీరియర్లు, ఒకరు మేనేజ్మెంట్, ఇట్లా ఒక్కొక్కరు చేసి ఇవాళ ఇంత సక్సెస్గా ఉన్నాం, ఇంటి మనుషులు ఉన్నాం కాబట్టి. అందుకే అంటారు జాయింట్ ఫ్యామిలీ ఉంటేనే ఇంత సక్సెస్ అవుతుంది, జాయింట్ ఫ్యామిలీ లేకపోతే ఇంత సక్సెస్ కాదనేది మోటో అండి.